ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, వింటున్నా చూస్తున్నా మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించినందుకు ప్రభుకి నేను నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మనము కొన్ని విషయాలు దేవుని కృపను బట్టి మనము ధ్యానం చేసుకుందాము. దేవుని వాక్యము ఈ రోజుల్లో మనకి అవసరమైనటువంటిది దేవుని వాక్యం. చాలా భయంకరమైనటువంటి స్టేజ్లో స్థితిలో ప్రజెంట్ మనం ఉన్నాం. సమయము అనేటువంటిది సమీపిస్తూ ఉంది, ప్రభు సమీపిస్తూ ఉన్నాడు, ప్రభు రాబోతున్నటువంటి దినాలు సమీపిస్తూ ఉన్నాయి. సో ఆది సంఘము ఇదే ఉత్సాహముతో, లేకపోతే ఆది సంఘము ఇదే ఉల్లాసముతో, అంటే ప్రభువును గూర్చినటువంటి నిరీక్షణలోనే ఆది సంఘము వారి విశ్వాసము అనేటువంటిది ముందుకు సాగింది. సో కాబట్టి వాళ్ళు అనేకమైనటువంటి శ్రమలు ప్రభు కోసం ఎదుర్కోగలిగారు. ఆ అద్భుతమైనటువంటి ఉజ్జీవము ఆనాడు సంఘములో చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించారు గనుక మరి మమ్మల్ని తీసుకోపోవడానికి మా యేసయ్య వచ్చేస్తున్నాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి వారు తమ యొక్క విశ్వాసాన్ని కొనసాగించారు. కాబట్టే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించి వాళ్ళు అద్భుతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లుగా మనకి మనం చూస్తాం ప్రిల్లారా, ఆది సంఘం యొక్క చరిత్ర గమనిస్తే. అయితే ఈరోజు మనం కూడా ఈ దినాల్లో, అంటే వారు అప్పుడే అంత నిరీక్షణతో కొనసాగినప్పుడు ఈరోజు మనము వెళుతున్నటువంటి ఈ రోజులు మనం ఏదైతే స్థితిలో ఉన్నామో, మనము మన ఎదుట జరుగుతున్నటువంటి సంఘటనలను కార్యాలను చూసినప్పుడు కూడా మనము అంతకంటే ఆది సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత విశ్వాసంగా లేకపోతే ఎంత ఆతృతగా ప్రభు రాకడ కోసం ఎదురు చూశారో, ఈరోజు అంతకంటే ఇంకా మనము మరి దేవుని రాకడ కొరకు అపేక్షించేటువంటి వారమై ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి మనసు మనలో ఖచ్చితంగా ఉండాలి పిల్లరా. సో కాబట్టి ఈరోజు అందులో విషయంగానే అందులో భాగంగానే మరి క్రీస్తు కొరకు ఏర్పరచబడినటువంటి మన జీవితాలు దేవుని ఎదుట ఎలా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని, రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి అందులో భాగంగానే మనం ఈరోజు అపొస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక మరి 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనము గమనిస్తాం ఈరోజు. ఈరోజు ఈ వాక్యాల ద్వారా దేవుని యొక్క మాటలను మనం విన్నాం. క్రీస్తు కొరకు ఎలా మనం ఎదురు చూడాలి, ఏసయ్య కొరకు ఎలాగ మనం అపేక్షించాలి, ఏసయ్య కొరకు ఎలాగ సిద్ధపడాలి ఆయన ఎదుర్కోవడానికి అనేటువంటి విషయాలు, కొద్ది సమయం ఎన్నో విషయాలు ఉన్నాయి, అయినప్పటికీ దేవుని కృపను బట్టి ఈ యొక్క సమయంలో మనము కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూద్దామా, అపొస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన దేవుడును మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకొచ్చుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యంద ఆసక్తి గల ప్రజలను తన కొసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని సన్నిధిలో ఈ లేఖనాలు మనం గమనిస్తే యాక్చువల్గా తీతుకు రాస్తూ ఉన్నాడు. తీతు అపొస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క మరి ఆధ్యాత్మిక కుమారుడు, ఇద్దరు ఎవరు, తిమోతి తీతు. సో వీళ్ళిద్దరిని కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాక్యముతో పోషించినటువంటి వ్యక్తి పౌలు గారు. సో అయితే ఇది కొన్ని విషయాలు అన్నమాట గమనించండి. పౌలు గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, సంఘము గూర్చినటువంటి విషయాలు బయలుపరచబడింది పౌలు గారికి, సువార్త మర్మలు చాలా వరకు బయలుపరచబడింది పౌలు గారికి.
దేవుని సన్నిధిలో సంఘము యొక్క రాకడ విషయం, లేకపోతే సంఘం ఎత్తబడేటువంటి విషయాలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి చాలా అంటే మనము అనుసరించవలసినటువంటి విషయాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన భక్తి లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దేవుణ్ణి వెంబడించేటువంటి ఆ యొక్క వ్యక్తీకరణ, లేకపోతే మనం ప్రభువుని ఎలా వెంబడించాలి, ఎలా ఆయన కొరకు సిద్ధపడాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ప్రార్థించాలి, ఇలాగ అనేక విషయాలు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తనకి బయలుపరిచినటువంటి విషయాలను చాలా స్పష్టంగా బైబిల్లో మనకి లేఖల్లో ఎక్కువగా మనము ఎక్కువగా లేఖలు చదవం కదా, పౌలుగా రాసినటువంటి లేఖలు మనం పత్రికలు చాలా వరకు వాటిని పక్కన పెడతాం, చాలా వరకు చదవం వాటిని. మెయిన్గా ఏంటంటే సువార్త మర్మంలో రాయబడింది ఎక్కడంటే చెప్పమంటారా, విశ్వాసము లోనికి వెళ్ళడానికి, విశ్వాసము నుండి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళడానికి మర్మాలు ఎక్కడున్నాయంటే లేఖల్లో, పత్రికల్లో ఉన్నాయి. యాక్చువల్గా సంఘాలకి రాయబడినటువంటి పత్రికలు అవి. పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు దేవుని మాటలుగా, ప్రభువు మాటలుగా సంఘాలకి రాసినటువంటి విషయాలు ఎందులో ఉన్నాయంటే పత్రికలో ఉన్నాయి. సంఘం ఎలా ఉండాలి, సంఘం యొక్క వ్యవస్థ ఏంటి, సంఘము ఎలాగ క్రీస్తును ఆరాధించాలి, సంఘం ఎలాగ నడిపించబడాలి, సంఘములు ఎలాంటి వారు ఉండాలి, అసలు సంఘం అంటే ఎవరు, ఇలాంటి ఎన్నో విషయాలు మనకి పౌలు గారు పత్రికల్లో లిఖించారు. అయితే ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ఏంటంటే సంఘము సిద్ధపాటు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకొని ఉండడం ఎలాగ ఉండాలి అనేటువంటి విషయం, అనగా అలా ఉండటానికి దేవుడు మనలో చేసిన కార్యం ఏంటి, అలా ఉండటానికి మనల్ని ఎలా సిద్ధపరిచాడు, అందుకు అనుగుణంగా మన శరీరాన్ని ఎలా మార్చాడు, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను చాలా చక్కగా ఇక్కడ రాశాడు. మనం గమనించుకుంటే 11లో ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. మొట్టమొదటి గమనించండి, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అనేటువంటి మాట రాశాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు. గమనించండి, రక్షణ అనేటువంటిది ఒక ప్రాంతానికి చెందినటువంటిది కాదు. దేవుని సన్నిధిలో మనుషులుగా మనం అందరము పాపం చేశాం. పాపము చేసిన వాడు, పాపము చేయని వాడు లోకంలో ఎవడో లేడు. పాపము చేసిన ప్రతివాడు పాపానికి దాసుడు, ఆ పాపము ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు అని స్పష్టం. అయితే దేవుని సన్నిధిలో పాపం అనేటువంటిది ప్రతి మనుషులోనూ ఉంది. అంటే ప్రతి మనుషుడు భూమిలో పుట్టినవాడు, భూమి యందు పుట్టినవాడు ఎవడో కూడా నీతిమంతుడు కాదు, అందరూ కూడా పాపులే. సో అయితే పాపము చేసిన వాడికి దేవుని న్యాయవిధి ప్రకారంగా శిక్ష పడాలి. తప్పు చేసిన వాడు తప్పకుండా ఏం పడాలండి, శిక్ష పడాలి. అంటే ఈ శిక్ష అనేటువంటిది గమనించుకుంటే పిల్లల, పాపము చేసిన వారికి శిక్ష ఏంటంటే నరకము. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఎవరైతే పాపము చేశారో వారందరినీ చూసి జాలిపడి, అనేకులు పాపములు నశించిపోవడం చూసి దేవుడు కనికరించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి మనందరి పాపాల కొరకు బలియాగంగా పంపించాడు. సో దన్నే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే అన్నాడు. సమస్త మనుషులకు అంటే ఇందులో జాతి భేదము లేదు, వర్గ భేదము లేదు, రంగు భేదము లేదు, భాష భేదము లేదు, కుల మత ఇలాంటి వివక్షలు లేవు ఇందులో. ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపం చేశాడు. ఆడ అమెరికా వాడైనా పాపం చేసిన వాడే, ఆఫ్రికా వాడైనా పాపం చేసిన వాడే, ఇండియా వాడైనా పాపం, ఎవరైనా వాడు పాపం చేసిన వాళ్ళమే. నేనైనా పాపం చేసిన వాడే, వింటున్న నీవైనా పాపం చేసిన వాడివే, దాంట్లో తేడా లేదు. బట్ ఇప్పుడు పాపం చేసిన మనందరము దేనికి పాత్రులమంటే శిక్షకు పాత్రులమయ్యాం. సో అందుకు ఏం చేశాడు దేవుడు అంటే, దేవుని సన్నిధిలో పిల్లరా మనము నశించిపోవడం ఇష్టము లేక మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమకు గుర్తుగా తన ఏకైక కుమారుణ్ణి నీ ప్లేసులో నా ప్లేసులో ఆ శిక్షకు అప్పచెప్పాడు ఆయన, తండ్రి అయిన దేవుడు. సో కాబట్టి ఆ యొక్క కృప ప్రత్యక్షమైందంటా ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆ కృప భూమి మీద ఉంది. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో వారందరినీ దేవుడు తన కుమారులుగా చేసుకుంటున్నాడు. ఎవరైతే దేవుని దగ్గరకు, యేసు ప్రభు దగ్గరకు వస్తారో, ఆయన సిలువ రక్త నాశయిస్తారో, నేను పాపినని గుర్తించి పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్త పడతారో, వాళ్ళను తన సొంత కుమారులుగా దేవుడు స్వీకరించుకుంటూ ఉన్నాడు. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు,
ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది అంటున్నాడు. అంటే ఒకప్పుడు నీవు నేను పాపము చేశాము, పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారి భాషలో చెప్తాను మనకు అర్థమవటానికి. ఒకప్పుడు నువ్వు నేను పాపం చేస్తున్నాము, అయితే దేవుడు కరుణా సంపన్నుడయ్యి నీ పాపపు స్థితిని చూసి నా పాపపు స్థితిని చూసి మనము నరకములో పడడం ఇష్టం లేక, మనము నరకములో నశించిపోవడం ఇష్టం లేక, మనము నరకములో కాలడం ఇష్టం లేక, దేవుడు నిన్ను నన్ను కనుకరించి కరుణించి కనికరించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు, నిన్ను నన్ను విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని అప్పజెప్పాడు. అయితే ఇప్పుడు మీరేం చెయ్యాలంటే, ఈ త్యాగమును రుచి చూసిన మీరు, ఈ రక్షణను రుచి చూసిన మీరు, ఆ యొక్క సిలువ యొక్క యాగాన్ని, దేవుడు తన సొంత కుమారుణ్ణి ఆ సిలువకు అప్పజెప్పి విన్న విధానాన్ని, ఆయన మీ కొరకు తన తను అప్పగించుకొని చనిపోయి ఆయన మీ కొరకు కాచిన రక్తాన్ని గుర్తు చేసుకుని మనమందరం ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా దేవుని సన్నిధిలో ఇప్పుడు మిమ్మల్ని దేవుడు శిక్ష నుంచి విడిపించాడు. శిక్ష నుంచి విడిపించింది ఎందుకు? ఆయనతో సదాకాలం ఉంచుకోవటానికి. మీరు ఎందుకు శిక్ష నుంచి విడిపించబడ్డారు? శిక్ష నుంచి విడిపించబడిన వాడు ఎవడండి? స్వతంత్రుడు. దాస్యత్వం నుంచి విడిపించబడిన ఎవడండి? స్వతంత్రుడు. సో దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆయన మిమ్మల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. మీరు మీ శరీరాలు మీ దేహాలు మారబోతా ఉన్నాయి, మీ పరిస్థితులు మారబోతా ఉన్నాయి. సో కాబట్టి మీ మనం ఇప్పుడు ఎలా ఉండాలి, ఏమి నిరీక్షణ కలిగి ఉండాలంటే, ఇప్పుడు మనము యేసు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మనలో పాప క్షమాపణ అనేటువంటి కార్యం జరిగింది, విమోచన కార్యం జరిగింది. సో మీరు ఇప్పుడు దేవుని బిడ్డలయ్యారు కాబట్టి, బిడ్డలయ్యారు కానీ ఇంకా అది అఫీషియల్ గా ప్రకటించబడలేదు. ఒక విధంగా మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, మనందరము దేవుని బిడ్డలం అయ్యాము. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన త్యాగాన్ని ఆశ్రయించిన మనం ఆశ్రయించిన విధానం బట్టి మనమందరం దేవుని పిల్లలం అయ్యాము. అయితే ఒకటి, ఇంకా అది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మనం ఇంకా ఈ పాపపు దేహంలోనే ఉన్నాం, పాపానికి లోనైనటువంటి శరీరంలోనే ఉన్నాం, ఈ శరీరం ఇంకా మార్పు పొందలేదు. సో ఇప్పుడు మనం ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నామంటే, ఆ అఫీషియల్ గా దేవుడు అనౌన్స్ చేసే దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక మీదట మీరు మీ దేహముతో ఏ పాపాలు అయితే చేశారో, మీ ప్రాచీన జీవితాన్ని, మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. సమస్త విధములైనటువంటి భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశని విసర్జించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే, మీ ఎదుట ప్రత్యక్షము కాబోయే దేవుని మహిమ కొరకు, మీ దేహ విమోచన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, మీ ప్రాచీన తత్వం ఏదైతే ఉందో, మీరు మీ పాత జీవితంలో ఎలాంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉన్నారో వాటన్నిటిని విడిచిపెట్టి అనగా శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది అని అంటున్నాడు. సో కాబట్టి మనమందరం కూడా నీతిగా భక్తిగా స్వస్థ బుద్ధితో ఈ లోకంలో బ్రతకాలని పౌలు గారు రాస్తున్నారు. అదే దేవుని మాట కూడా. సో కాబట్టి మనము ఏం చేయాలంటే, ఎదురు చూడాలి ఎలాగ స్వస్థ బుద్ధితో నీతితో అదేవిధంగా దేవుని సన్నిధిలో భక్తితో మనం బ్రతుకుచుండాలని మరి మనకి పౌలు గారు రాస్తూ ఉన్నారు. సో 14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను. సో నిన్ను నన్ను దేవుడు ఆయన సొత్తుగా చేసుకోవటానికి తనను తాను సమర్పించుకున్నాడు. ఈ సమయం నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా, వింటున్న మనమందరం కూడా మనకున్నటువంటి దేహాలు క్షణికమైనటువంటివి. ఇవి ఎన్ని రోజులు దీంట్లో మనం ఉంటాం మనకు తెలియదు. యాక్చువల్గా నీకున్న దేహము నీది కాదు. నువ్వు ఉండటానికి కొన్ని రోజులు వచ్చినటువంటి, నువ్వు ఉండటానికి వచ్చినటువంటి ఒక దేహం ఇది. ఒక జస్ట్ ఒక రూమ్ లాంటిది, ఒక అద్దె ఇంటి లాంటిది ఇది అంతే.
నీ నిజమైన ఇల్లు ఇంకొకటి ఉంది. నువ్వు ఉండవలసిన ఇల్లు మహిమకరమైన ఇల్లు, ఇది మహిమకరమైన ఇల్లు, అది దేవుడిచ్చేటువంటి ఇల్లు, అది దేహది దేవుడిచ్చేటువంటి దేహం, అది ఇది క్షయమైనది, దీనికి అక్షయత లేదు, ఇది పాడైపోతుంది. కానీ దేవుడిచ్చేది అక్షయమైనది, అది క్షయమైనది కాదు, అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. సో అయితే ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు మనకి పౌలు గారి ద్వారా, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ కొరకు తనను తాను అర్పించుకున్నాడు దేవుడు మీ విమోచన కొరకు. సో కాబట్టి మీరేం చేయాలి, మీరేం చేయాలి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి, స్వస్థ బుద్ధితో బతకండి, ఆయన వచ్చేంత వరకు జాగ్రత్తగా మీ యొక్క రక్షణను కొనసాగించండి, ఆయన వచ్చేంత వరకు ఆయన చెప్పినటువంటి మాటలను ఆచరిస్తూ ఆయన నడిపింపుకు మిమ్మల్ని మీరు ఒప్పుకుంటూ ఆయన నడిపించిన ప్రకారం మీరు నడవండి, దేవుని వాక్యములో బలం పొందుకోండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, అనేకులకు ప్రభు గురించినటువంటి విషయాలు తెలియచేయండి, అనేకులకు ఆయన గురించి తెలపండి, నశించిపోతున్న అనేకులను కొందరిని అగ్నిల నుంచి లాగినట్లుగా బయటికి లాగండి. సో ఇలాంటి ఎన్నో విషయాలు మనకు బైబిల్లో ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే, ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, ప్రభు కోసం ఎదురు చూడాలి. ఎవరైతే ప్రభు కోసం ఎదురు చూస్తారో వారి ద్వారా ఉద్యోగం స్టార్ట్ అవుతుందండి. దేవునితో గడుపుతూ దేవుని కొరకు ఎదురు చూసే వారి ద్వారానే దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, జరిగిస్తాడు కూడా. ఈ అపేక్ష లేకపోతే మనం లోకంలో జారిపోయే ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు రాకడ గురించినటువంటి అపేక్ష ఆలోచన మనకు లేకపోతే లోకంలో తప్పిపోయే ప్రమాదం ఉంది, లోకంలో జారిపోయే ప్రమాదం ఉంది, లోక సంబంధం విషయంలో పడిపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఆది సంఘం అన్నట్లుగా, ప్రభు అయిన యేసు రమ్ము, మరణాత అనేటువంటి వర్డ్ మనం ఉపయోగించాలి. సో మరణాత అంటే ప్రభువా రమ్ము అని అర్థం. సో కాబట్టి మనము మన నోటి నుంచి ఎప్పుడు ఆ మాటలు వస్తూ ఉండాలి. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని సంఘము, ప్రభు తన ప్రాణముతో మనల్ని కొనుక్కున్నాడు, తన ప్రాణాన్ని బిడ్డ మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఇక మీదట మనము పాత జీవితం వైపు గత జీవితం వైపు చూడక, శుభప్రదమైన నిరీక్షణ ఇది, మనం నిరీక్షిస్తుంది చిన్న విషయం కాదు, ఇది మన ప్రత్యక్షత దేవుని కుమారుల కొరకు సృష్టి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల అపేక్ష కలుగుందంట, ఎదురు చూస్తుంది సృష్టి కూడా నీ ప్రత్యక్షత కొరకు, నీ మహిమ దేహం కొరకు, నా మహిమ దేహం కొరకు మనందరినీ ప్రభు మహిమపరచబోతూ ఉన్నాడు తన కృపను బట్టి. సో కాబట్టి అందుకొరకు మనం అందరం ఎదురు చూస్తూ ఈ లోక సంబంధమైన విషయాల్లో సంతోషించక, ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచించక, ఆనందించక, దేవుడు మహిమపరచబోయేటువంటి ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూ ఆ విషయాల కొరకు ప్రయాసపడుతూ పర సంబంధమైన విషయాల వైపు మనం చూస్తూ ముందుకెళ్దాం. దేవుడి అట్టి కృప ఈ యొక్క సమయంలో మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. Amen. Praise the Lord. Andariki vandanalu. God bless you.